శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ కూడా చాలామంది రాగి కొంచాలు తెప్పించుకున్నారు. అయితే రాగి కొంచాలు నిజంగా చాలా బాగున్నదండి. రాగి కొంచాలు ఈ రాగి కొంచాలన్నింటినీ కూడా స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తుంటే బా ఎంత సంతోషం అనిపించిందో. సరే ఇవన్నీ కూడా మీరు తెప్పించుకున్నారు. మీకు నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఎమ్మటే పంపించేద్దామని అనుకున్నాను. కానీ మనకి రేపు అంటే నేను క్యాలెండర్ అవి నేను చూసుకోలేదు కాబట్టి చూసుకున్న తర్వాత అయ్యో ఇంత మంచి రోజు వస్తుంది కదా సరే ఇలా కూడా పూజ చేసిన తర్వాతే పంపుదామని అనుకుంటున్నాను. ఏంటి అంటే మనకి రేపు 28వ తారీఖు అంటే జనవరి 28/1 అంటే 28/1/2021 మనకి వచ్చేటప్పటికి పౌర్ణమి ఉంది కాబట్టి పుష్యమాసంలో పౌర్ణమి కాబట్టి చాలా విశేషమైన చాలా పవర్ అయిన పౌర్ణమి అన్నమాట. ఆ రోజున కనుక వీటన్నిటికి ఇంకా ఆ వేళతో నేను పూజ స్టాప్ చేసేస్తాను. అందరికీ కూడా చేసేసి మొత్తం అందరికీ కూడా ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే నుంచి నేను ప్యాకింగ్లు చేయించడం మొదలు పెడతాను. ఎందుకని అంటే మీకు ముందే సంక్రాంతి వెళ్ళాక పంపించేద్దాం అనుకున్నా. అయ్యో ఎదర మంచిది ఉంది కదా ఇంకొంచెం పవర్ ఇచ్చినట్టయితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనేసి నేను ఆప్ చేయడం జరిగింది. కాబట్టి మీరేమీ కంగారు పడకండి. మీకు రేపు పౌర్ణమి వెళ్ళిన తర్వాత మించుమించుగా మీకు ఒక 15 రోజుల తర్వాతకే మీకు పంపించడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నిటిని ప్యాకింగ్లు అవి చేసుకుని చక్కగా ఒక ఆర్డర్లో పెట్టుకుని మొత్తం అన్ని ఒక అంతకుముందు అంటే మీకు గజలక్ష్మి కాయిన్స్ లక్ష్మీదేవి కాయిన్స్ అయితే 2-3 ట్రిప్పుల కింద వేయడం అనేది జరిగింది. ఇంక ఈ పట్ట అలా కాదు. అందరూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కళ్ళు 2-3 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని అంటే దేవుడి మందిరంలో పెట్టుకుంటామమ్మా, మేము బీరువాలో పెట్టుకుంటామమ్మా, తర్వాత వ్యాపార సంస్థలో పెట్టుకుంటామమ్మా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకసారి ఒక సెక్షన్లో పంపించారు అనుకోండి ఇంకోటి రాలేదనేసి కంగారు పడతారు. కాబట్టి మొత్తం అందరికీ కూడా ప్యాకింగ్లు చేసేసిన తర్వాత నేను పంపించాలన్న ఉద్దేశం నాకు ఉంది. మీరు ఎవ్వరూ కంగారు పడకండి. పౌర్ణమి అయిపోయిన తర్వాత 15 రోజులకి మీకు నేను వేసేయడం అనేది జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా వీళ్ళు ప్యాకింగ్లు అవి చేస్తారు. మీకు అందులో నేను చెప్పినట్టుగానే లక్ష్మీ గవ్వల 1 అలాగే తామర పూసల గింజలు 1 అలాగే గోమతి చక్రాలు 1 గుర్వింద గింజలు 1 మొత్తం వీటిలన్నింటినీ కలిపి చక్కగా ప్యాకింగ్లు చేసి మీకు నేను పంపించడం అనేది ఉంటుంది. మీరేం కంగారు పడద్దు. అలాగే ఆయన అదేంటి కొంచెం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, ఇంకొకటి ఏంటి అంటే గోవిందరాజు. చూడండి స్వామివారు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్నగారికి ఇచ్చారు కదా అన్నయ్య కొంచెం తోటి కొలిసేసి కుబేరుడికి ఎంత అయితే ఇవ్వాలో మనం అంతా లెక్క అప్పు చెప్పాయి అన్నయ్య, ఎక్కడ 1 రూపాయి ఉంచుకోక అన్నయ్య అనేసి పంపించే అన్నయ్య అని అంటే స్వామివారికి వచ్చిన ధనాన్ని అంతటిని కూడా గోవిందరాజులు ఏ రోజుకి ఆ రోజు కొంచెంలో కొలిసి ఆయనకి ఇస్తూనే అలసిపోయి ఈ కొంచాన్ని తల కింద పెట్టుకుని పడుకుంటారు. మనకు తెలుసు కదండి తిరుపతిలో గోవిందరాజులు గుడి ఉంద చూసారా కింద మహానుభావుడు వెంకటేశ్వర స్వామి అన్నగారు అనేసి. అలాగే ఈ తల్లి లక్ష్మీదేవి అంటే కొంచెం మనం లక్ష్మీదేవి కింద భావన చేస్తామండి. కాబట్టి ఎవరికైనా సరే మీ అందరి ఇళ్ళకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఈవెన్ మీరు ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను చెప్పేశాను. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను ఎందుకంటే కొత్తగా తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్తాను. కాకపోతే ప్రతి ఒక్కళ్ళింటికి వచ్చిన తర్వాత ఆ తల్లి అంతకుముందు తర్వాత అంటే ఈ తల్లి వచ్చిన తర్వాత అన్నది మీరు గనక లెక్క చూసుకుంటే నిజంగా కొంచెంతో కొలిసినట్టుగా ఆ స్వామి అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. నేను పౌర్ణమి గురించి నేను చెప్పాను. పౌర్ణమి పూజని వదిలిపెట్టకండి. ఆ రోజున గనక కావాలి అని అనుకుంటే మీరు ఆఫీసులకో లేదంటే షాపులకో సెలవు పెట్టేసుకుని లేదంటే ఆఫీసులో కూర్చున్న అదేంటి షాపులో కూర్చున్న లక్ష్మీదేవి మంత్రాన్ని బాగా పఠించడం ఇంకా ఒక రకంగా కాదు అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలను కూడా బాగా పఠించండి. మీరు ఎంతైతే మీరు పఠిస్తారో అంత సిద్ధిని మీరు పొందుతారు. మన మంత్ర జపం చేసుకుంటాం వల్లే మనకి మన బాడీ అంతటిని కూడా మనం అదేంటి రీఛార్జ్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడైతే రీఛార్జ్ అనేది చేసుకుంటారో ఆ తల్లి అనుగ్రహం అనేది ఈజీగా కలుగుతుంది. అందుగురించి బాడీని ఫస్ట్ మనం శుద్ధి చేసుకోవాలి. ఎంతో 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 విశేషం. ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో నేను ఇంకా చూడలేదు.
కానీ మనం వదిలిపెట్టొద్దు. మీ అందరికి నేను ఎంతో ఎంతో ఇదిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మనం పొందడానికి సులభమైన మార్గం, సో చాలా మంచి ముహూర్తం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మని సేవించుకోండి, స్వామిని సేవించుకోండి, తరించండి. జయ శ్రీమన్నారాయణ.